తాపస్వి
కర్మయోగి నరేంద్ర మోడీ పంపిన బాణం ధర్మపురి అరవింద్. నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ని కేవలం ఈ యొక్క కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకు మాత్రమే పంపలేదు. ఈ కల్వ కుండ్ల కబంద అస్తారలో చిక్కుకున్నటువంటి తెలంగాణ తల్లి వినుతి కోసం మోడీ గారు కోరుట్ల బరిలో దించారన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఫస్ట్ లిస్టు లో అరవింద్ అన్న పేరు వచ్చిందో కోరుట్ల ఎమ్మెల్యేగా ఆనాడే అరవింద్ అన్న గెలుపు ఖరారైంది. కంకణ బద్దులై తమ ఉన్నటువంటి ప్రతి బూత్ లో 70% ఓట్లు తీసుకొచ్చి ఈ యొక్క కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించి అరవింద్ అన్నని అసెంబ్లీకి పంపి కేసీఆర్ మెడల్ వంచేందుకు గాను మనమందరం కంకణ బద్దులం అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం మనమందరం సిద్ధమా? సిద్ధమా? ప్రతి బూత్ నుంచి 70 ఉన్నాయా? అరవింద్ అన్న అసెంబ్లీలో అడుగు పెడుతున్నా ఏది లేదు. ఇలా రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడాలని చెప్తారు. ఆరు కాలం రైతులు కష్టపడి పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలులో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఒక క్వింటాలకు 10 కిలోలని తప్ప తాను తరుగు పేరు మీద కట్టేసి రైతుల రక్తపు చెమట చుక్కలని మింగిన దొంగ కేసీఆర్. అటువంటి కేసీఆర్ ని 1600 అడుగుల లోతుకు పాతి పెట్టాలంటే ఉన్నతమైతుంది అరవిందలతోనైతుంది. కాబట్టి మనం అందరం కష్టపడి ప్రతి బూత్ లో 70% ఓట్లు తెచ్చి అరవింద్ అన్నకు భారీ మెజార్టీ ఇచ్చి అరవింద్ అన్న అసెంబ్లీలో ఉండాలంటే ఏ పాత్రలో ఉండాలో మీ అందరికీ తెలుసు. ఆ పాత్రలో ఉంచే విద్యాసాగర్ కొడుకు మీరు వదిలేయండి. ఇక్కడ ఉన్న మన బూత్ అధ్యక్షులు చూసుకుంటారు. ఆ సీఎం ఎట్లొడగొట్టాలో మనం మిగిలిన ఎమ్మెల్యే ఎట్ల గెలిపించాలో అక్కడ సెల్ఫీ వీడియో తీయండి. అక్కడ సౌలభ్యంతో హాస్పిటల్లో పోండి, ఆడ సెల్ఫీ వీడియో తీయండి. ప్రభుత్వ సంస్థలు ఏమేమి ఉన్నాయో, ఎంత దారుణంగా ఉన్నాయో, రోడ్లు డ్రైనేజీలు, మొన్న మన పట్టణంలో కొరుట్ల పట్టణంలో మొన్న వరదలు వచ్చింది. వరదలు వస్తే మనం ఆ వార్డులలో కూడా తిరిగినాము, దారుణమైన వరదలు. ఝాన్సీ రోడ్డు. సో ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీయండి. పట్టాలంటే యాదికి వచ్చింది. మనకి చిట్టాపూర్ గ్రామం సుమారు 300 ఎకరాల స్థలము. వివిధ కారణాలు చెప్పకుండా దాన్ని అక్వైర్ చేయడం జరిగింది. అక్కడ ఎప్పటి నుంచో అసైన్డ్ భూములు ఎక్కువ ఉన్నట్టున్నాయల్లా వాళ్ళు దున్నుకుంటున్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ కేజీ టు పీజీ అన్నారట, మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీ అన్నారట, మధ్యలో మళ్ళా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నారట. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ విద్యాసాగర్ రావు, ఆడ పక్కకి ప్రశాంత్ రెడ్డి, ప్లస్ కల్వకుంట్ల కుటుంబం అందరినీ అడుగుతా ఉన్నా, ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంకి వచ్చిందా? ఏడ రాలేదు. ఎటువంటి ఇండస్ట్రీ అన్న వచ్చిందా? అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ ఏదన్నా వచ్చిందా తెలంగాణలో? రాలేదు. ఇంకా జనం ముందరకు పోతే ఆర్మూర్ నియోజకవర్గంలో పోయి నందిపేటలో పోతే ఆడ లక్కంపల్లిలో ఎస్సీజెడ్లు అని ఆ ఎస్సీజెడ్లో ఫ్యాక్టరీలు పెట్టి ఈ చిట్టాపూర్ ఏదైతే అక్వైర్ చేస్తా ఉన్నారో ఈ 300 ఎకరాలని పూర్తిగా డీ నోటిఫై చేయించే బాధ్యత నాది. అయ్యేది లేదు, పెట్టేది లేదు, ఎప్పుడైందో చెప్పేది లేదు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పేది లేదు. 3 నెలలకు ప్రణాళిక మారుస్తూ ఉంటారు. మనుషులా గాడుల, మనుషులా గాడుల, ఏం తప్పేం లేదు. గాడుదలు కూడా నేనే, ఒకటే భాష మాట్లాడదు.
గాడిదొకటే నీరు వరుతది కదా, ఇది మూడు నెలల కోసాలు నీరు వరుతున్నాయి. కేజీటి పీజీకి 300 ఎకరాలు ఎందుకు సార్? కేజీటి పీజీ ఉన్నదా? 10 ఎకరాలు ఉన్నదా? ఉంటే 100% లిటరసీ రేట్ ఉండాలా? లిటరసీ రేట్లో మనకున్న భారతదేశంలో రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ అన్ని కలుపుకుంటే మన స్థానము 31వ స్థానం ఉన్నది. మన ఇంకా 4-5 రాష్ట్రాలు ఉన్నాయి అంతే. అన్ని మనకంటే ఎక్కడనే ఉంది లిటరసీ రేటు. మళ్ళీ మొన్నగాడు కేజీటి పీజీ ఉచిత విద్య అంటాడు, యూనివర్సిటీలు అంటాడు, అందులో ప్రొఫెసర్లు ఉండరు, ఇలా టీచర్లు ఉండరు, భోజనంలో పురుగులు తప్ప అన్నం ఉండదు, స్కాలర్షిప్లు ఉండవు. ఇక్కడ నాకు వస్తే నాకు పక్కకి జగిత్యాలు వేములవాడ కూడా వెళ్ళాలి. మనం నాకు ఎక్కడ గెలుపు మీద డౌట్ ఉంటే నాకు ఓడే కామారెడ్డి బొమ్మన ఓడే. మళ్ళా ఈయన కథ పట్టిస్తే అయిపోతుంది కదా, మళ్ళీ అసెంబ్లీ పోయి బడిలో ఉండదు. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెంచడం తప్ప, పార్టీని పెంచడం తప్ప వేరే పని లేదు. నేను ఎందుకు అడిగినా అంటే మీ దాంట్లో పసుపు ఎదరిస్తానని ఈ ప్రాంతంలో నాకు మారంపల్లి శ్రీరామ్